హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో మనం ఈ వీడియోలో స్టాక్ లేదా ఇండిసెస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు బుల్లిష్ జోన్లో ఉంది, సో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు బేరిష్ జోన్లో ఉంది, సో ఈ జోన్ దాటిన తర్వాత అంటే మనకు ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ దాటిన తర్వాత ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా ఉంది. సో ఇది చాలా చాలా మంచి వీడియో అండి, చూడండి. పేరు మీకు తెలిసిన ఇండికేటరే, కాకపోతే దాన్ని యూస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇది ట్రేడింగ్ వ్యూ అండి, అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ ట్రేడింగ్ వ్యూ గురించి తెలియకపోతే ట్రేడింగ్కి సపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూడండి. సో ఫస్ట్ నేను ఇండికేటర్స్లోకి వెళ్తున్నాను. ఇండికేటర్స్లోకి వెళ్ళి బోలింజర్ బ్యాండ్స్ అని టైప్ చేస్తున్నాను, చూడండి. మీరు మామూలుగా యూస్ చేసే బోలింజర్ బ్యాండ్ కాదు, బోలింజర్ బ్యాండ్స్ అని టైప్ చేస్తే బోలింజర్ బ్యాండ్స్ పర్సంటేజ్ బి అని ఉంది, చూసారా? ఈ బోలింజర్ బ్యాండ్స్ పర్సంటేజ్ బి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నేను ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ నాకు కింద గ్రాఫ్ ఇలా వచ్చింది, ఇది బోలింజర్ బ్యాండ్ పర్సంటేజ్ బి. సో దీని సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. దీని సెట్టింగ్స్ మీద ఇది ఇవి జాగ్రత్తగా చూడండి. లెంత్ వచ్చి 20 ఉందండి, స్టాండర్డ్ డీవియేషన్ 2 ఉంది. సో నేను ఈ లెంత్ని అంటే ఫస్ట్ దాన్ని నేను 66 చేస్తున్నా. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చి 1.6. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుంచుకోండి. ఓకే, లెంత్ వచ్చి 66, స్టాండర్డ్ డీవియేషన్ 1.6 చేశాను. సో స్టైల్లోకి వెళ్ళి దీని కలర్ నేను బ్లూ కలర్ పెట్టుకుంటున్నా. ఓకే, అంటే ఈ ఇది మూవ్ అయ్యే దాని కలర్ బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను. సో ఈ 0.5 ఉంది కదండి, ఈ 0.5 అంటే మీడియం అన్నమాట, మీడియం బ్యాండ్ ఇది. ఈ మీడియం బ్యాండ్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో దీని కలర్ నేను రెడ్ పెట్టుకుంటున్నాను. రెడ్ పెట్టుకుని లైన్ పెట్టేస్తున్నాను, డాష్ లైన్స్ కాకుండా లైన్ పెట్టుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ రెడ్ కలర్ లైన్ వచ్చింది మనకి. ఓకేనండి, నేను ఓకే చేసేస్తున్నాను. సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది 0.5 లైన్ అండి, కనబడుతుంది కదా ఇక్కడ మనకి. ఇది 0.5 లైన్ కంటే ఎప్పుడైతే ఉంటుందో అది కేవలం బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఇది 0.5 కంటే కిందకు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ట్రెండ్ బేరిష్గా మారింది, అంటే బేరిష్ ట్రెండ్ ఉండబోతుంది అని అర్థం. ఓకే, సో ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బుల్లిష్, ఇక్కడ నుంచి అన్ని బుల్లిష్ ఎంట్రీసే తీసుకున్నాం, నో ప్రాబ్లం. మరి ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటాం? బుల్లిష్ ట్రెండ్ అని తెలిసింది, ఎంట్రీస్ ఎలా తీసుకుంటాం? ఎంట్రీస్ తీసుకోవడానికి ఇంకొకసారి మళ్ళీ ఇండికేటర్స్లోకి వెళ్తున్నాను, మళ్ళీ బోలింజర్ బ్యాండ్స్ అని టైప్ చేస్తున్నానండి. ఓకే, మళ్ళీ సేమ్ అదే ఇండికేటర్ తీసుకుంటున్నాను, చూడండి నేను, బోలింజర్ బ్యాండ్స్ బీబీ. సో ఇది మీరు ఇలా తీసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ పేరు వచ్చి మాస్టర్ స్టూడెంట్ స్ట్రాటజీ అండి, అది మనం పెట్టిన పేరు అన్నమాట, మాస్టర్ అండ్ స్టూడెంట్. సో ఏది మాస్టర్ అంటే ఇది మాస్టర్, ఏది 66 1.6 దీని సెట్టింగ్స్ అండి. ఓకే, అవి చూపిస్తాను చూడండి. ఈ స్టూడెంట్ సెట్టింగ్స్ ఏంటంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం క్లిక్ చేసి 20 యాజ్ డీస్గా ఉంచేస్తున్నాను, స్టాండర్డ్ డివియేషన్ 2 యాజ్ డీస్గా ఉంచేసా. సో దీని కలరు నేను గ్రీన్ కలర్ పెట్టుకుంటున్నా, అంటే నాకు ఎంట్రీస్కి గ్రీన్ అన్నమాట. ఓకే, సో అలాగే మిడిల్ బ్యాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిడిల్ బ్యాండ్కి రెడ్ కలర్ సేమ్ ఇందాక పెట్టినట్లే లైన్ పెడుతున్నాను. ఓకే, రెడ్ కలర్ లైన్ ఓకే చేస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, యాక్చువల్గా ఇక్కడ నుంచే మీకు అసలైన సెటప్ స్టార్ట్ అవుతుంది, చూడండి. సో ఇది బుల్లిష్గా ఉంది కదా, ఇది 50 దాటి పైకి వచ్చింది, ఇది బుల్లిష్గా ఉందంటే ట్రెండ్ బుల్లిష్ అని మాస్టర్ చెప్తున్నారు. సో స్టూడెంట్ ఏం చేయాలి? స్టూడెంట్ మాస్టర్ చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి, అంటే 50 లైన్ కంటే పైనుంటే మాత్రమే మనం బుల్లిష్ ఎంట్రీస్ తీసుకుంటాము. ఇక్కడ 50 లైన్ పైకి వచ్చిందా, ఇక్కడ ఎంట్రీ. ఓకే, 50 లైన్ క్రాస్ అయిందంటే స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఇది 50 లైన్కి కింద వచ్చింది, బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు అంటే ట్రెండ్ ఎట్ సైడ్ ఉందండి, ట్రెండ్ 50 కంటే పైన ఉంది, అంటే ట్రెండ్ బుల్లిష్గా ఉంది. ఇది ఎప్పుడు మారుతుంది అంటే టీ కంటే కిందకొచ్చి క్లోజ్ అయితేనే దీని ట్రెండ్ మారుతుంది బేరిష్గా. ఓకే, సో అప్పటి వరకు మీరు కేవలం బుల్లిష్ ఎంట్రీస్ కోసం చూస్తారు. మళ్ళీ ఇక్కడ ఇచ్చిందండి, ఇక్కడ 15 క్రాస్ చేసింది. ఓకే, మంచి బుల్లిష్ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ మనకి రెండు ఎంట్రీస్ ఇచ్చింది కదా, ఈ రెండు ఎంట్రీస్ ఎలా అంటే ఇక్కడ 15 క్రాస్ చేసింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇది వెళ్ళి ఇక్కడ టచ్ అయ్యే వరకు ఉండొచ్చు అండి, అంటే మనం ఇంతవరకు అన్నమాట. ఓకే, ఓకే, ఇది ఇంతవరకు. ఓకే, దీన్ని ఉపయోగించి సైడ్ వైస్ మార్కెట్ ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇది బుల్లిష్ సైడ్, అర్థమైంది మీకు. బేరిష్ సైడ్, బేరిష్ మార్కెట్ ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? చూడండి, మార్కెట్ ఇక్కడ ఇక్కడ 50 కిందకు వచ్చింది, 50 కంటే కిందకు వచ్చింది, ఇక్కడ మాస్టర్ 50 కంటే కిందకు వచ్చారు.
ఎంతవరకు ఇంతవరకు కూడా మనకి బేరిష్ సైన్ లోనే ఉన్నారు మాస్టర్ అవునా అంతా కూడా ఇక్కడ 50 కంటే కిందే ఉన్నారు మాస్టర్ ఓకే సో మాస్టర్ 50 కంటే కింద ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఎంట్రీస్ ఏంటంటేనండి ఈ 1 జోన్ ఉంది కదా స్టూడెంట్ ఇది స్టూడెంట్ స్టూడెంట్ ఏం చేయాలి స్టూడెంట్ చేయవలసింది ఏంటంటే ఈ 1 జోన్ నుంచి గాని ఈ 50 జోన్ నుంచి గాని అంటే కిందకొచ్చి మళ్ళీ 50 జోన్ నుంచి కూడా ఒక్కసారి రివర్స్ అవుతుంది ఈ 1 జోన్ నుంచి గాని 50 జోన్ నుంచి గాని ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ మాస్టర్ బేరిష్ చూపిస్తున్నారు ఇక్కడ మీకు ఎంట్రీ దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఎప్పటివరకు అప్ టు 0 లెవెల్ టచ్ అయ్యే వరకు ఉండొచ్చు మీరు అంటే అప్ టు ఇక్కడ వరకు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ యువర్ ఎగ్జిట్ అంటే మీరు అదే క్యాండిల్ హై లో మీరు స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు చాలా మంచి మంచి ట్రేడ్స్ వస్తాయండి చాలా మంచి ట్రేడ్స్ వస్తాయి ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాస్టర్ బేరిష్ గా మారారు ఇది ఇక్కడ మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఏం చేస్తారు తీసుకోకూడదు ఎందుకు అంటే మాస్టర్ బేరిష్ చూపిస్తున్నారు మీకు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది 50 ని క్రాస్ అయ్యి పైన అంటే ఇది ఓపెనింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యింది కాబట్టి మీకు ఇక్కడ 50 ని క్రాస్ అయ్యి పైన ఓపెన్ అయినట్టు చూపించింది ఇక్కడ మీరు బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు ఎందుకు మాస్టర్ బేరిష్ గా ఉన్నారు ఓకే సో స్టూడెంట్ మాస్టర్ ఏం చెప్తే అది వినాలి మాస్టరే మనకి మెయిన్ స్టూడెంట్ అనేది జస్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికి మాత్రమే ఓకే సో లేదు మాస్టర్ బేరిష్ గా ఉన్నారు స్టూడెంట్ బేరిష్ గా ఉన్నాడు ఓకే మాస్టర్ బుల్లిష్ గా ఉన్నారు స్టూడెంట్ బుల్లిష్ గా ఉన్నాడు ఓకే సో ఈ రెండు మనకి ఎంట్రీస్ తెలుసునే ఎగ్జిట్స్ తెలుసునే ఓకే కానీ మాస్టర్ బుల్లిష్ గా ఉండి స్టూడెంట్ బేరిష్ గా ఉంటే సో దట్ ఈస్ కాల్డ్ సైడ్వేస్ మార్కెట్ అది మీకు ఇక్కడే ఉంది చూడండి మాస్టర్ ఇక్కడ బుల్లిష్ గా ఉన్నారు ఎందుకు 50 కంటే పైన ఉన్నారు మాస్టర్ చూసారా 50 కంటే పైన మాస్టర్ రన్ అవుతున్నారు కానీ ఇక్కడ మీకు ఇది 50 కంటే కింద రన్ అవుతుంది సో దిస్ ఇస్ కాల్డ్ సైడ్వేస్ మార్కెట్ ఇక్కడ మీకు సైడ్వేస్ లో ఉంది చూసారా మార్కెట్ మార్కెట్ అంతా సైడ్వేస్ ఎందుకు మాస్టర్ బుల్లిష్ స్టూడెంట్ బేరిష్ 50 కంటే కింద ఉంది బేరిష్ అని ఎలా చెప్తున్నా అంటే 50 కంటే కిందకి వచ్చాడు స్టూడెంట్ సో బేరిష్ సో మాస్టర్ ఒక దావలో వెళ్తున్నాడు స్టూడెంట్ ఒక దావలో వెళ్తున్నాడు సో మార్కెట్ ఎలా ఉంటుందండి సైడ్ వేస్ లో ఉంటుంది ఓకే సో ఇది మీకు సైడ్ వేస్ మార్కెట్ అని తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు అంటే మాస్టర్ బుల్లిష్ గా ఉన్నారు కానీ మార్కెట్ మాత్రం కిందకి దిగింది సైడ్ వేస్ అంటే బేరిష్ గా మారింది అంటే డెఫినెట్ గా అది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంది మళ్ళీ ఎప్పుడు ట్రెండింగ్ లోకి వస్తుంది మాస్టర్ బుల్లిష్ గా ఉన్నారు ఈ ట్రెండ్ కూడా మనకి బుల్లిష్ గా రావాలి అంటే స్టూడెంట్ కూడా బుల్లిష్ గా రావాలి స్టూడెంట్ బుల్లిష్ గా వస్తే ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది ఓకే సో మనకి బుల్లిష్ ఎలా ఉంటుందో తెలిసింది బేరిష్ ఎలా ఉంటుందో తెలిసింది సైడ్ వేస్ ఎలా ఉంటుందో తెలిసింది మరి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఎక్స్ట్రీమ్ బేరిష్ ఎలా తెలుసుకోవాలి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఎప్పుడంటే మాస్టర్ ఎప్పుడైతే ఈ 1 జోన్ ని దాటతారో అక్కడి నుంచి మనకి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంటుంది మాస్టర్ ఈ 1 జోన్ ని దాటారు అంటే కన్ఫర్మ్ గా స్టూడెంట్ కూడా 1 జోన్ ని దాటేస్తాడు ఓకే ఇది ఒకటి గుర్తుంచుకోండి మాస్టర్ 1 జోన్ ని దాటారు అంటే స్టూడెంట్ కూడా 1 జోన్ ని దాటతారు అక్కడి నుంచి మీకు చాలా మంచి బుల్లిష్ మూమెంటం ఉంటుంది అంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అనమాట ఇంకెక్కడి నుంచి తిరుగులేని బుల్లిష్ అండి ఓకే ఈ ఎగ్జాంపుల్ చూపించారు మరి బేరిష్ కూడా చూపించాలి కదా బేరిష్ కూడా చూపిస్తాను చూడండి రెండు ఎగ్జాంపుల్స్ అండి ఇక్కడ రెండు దొరికినాయి చూడండి మనకి కాకపోతే రెండు క్లోజింగ్ టైంలో దొరికినాయి ఇక్కడ ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ బేరిష్ చాలా మంచి పాయింట్స్ వచ్చినాయి అండి ఈ టైంలో మనకి చాలా ఎక్స్ట్రీమ్ బేరిష్ ఓకే అంటే జీరో లైన్ని దాటేసింది జీరో లైన్ 1 లైన్ని దాటితే మాస్టర్ 1 లైన్ని దాటితే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ మాస్టర్ జీరో లైన్ని దాటితే ఎక్స్ట్రీమ్ బేరిష్ ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ బేరిష్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ బేరిష్ చూసారా క్యాండిల్స్ ఎంత ఉన్నాయో చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉంటాయండి మాస్టర్ ఎప్పుడైతే జీరో లెవెల్ని అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి టచ్ అవుతారో అప్పుడు క్యాండిల్స్ అనేవి చాలా పెద్ద ఉంటాయి అబ్జర్వ్ చేయండి చూసారా క్యాండిల్స్ ఎంత ఉన్నాయో చూడండి క్యాండిల్స్ ఒకసారి మార్నింగ్ నుంచి ఉన్న క్యాండిల్స్ చూడండి ఇక్కడ క్యాండిల్స్ చూడండి ఓకే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే క్యాండిల్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ఉంటాయి అంటే మీకు వచ్చే ప్రాఫిట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట మీరు అదే డైరెక్షన్లో ఉండాలి పొరపాటున ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు అంటే లాస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఓకే సో మీకు ఏం తెలిసినాయి అండి బుల్లిష్ మాస్టర్ బుల్లిష్గా ఉంటే 0.5 లైన్ కంటే పైన ఉంటే బుల్లిష్ ఓకే మాస్టర్ సో అప్పుడు ఏం చూడాలి మనం
ఫిఫ్టీ లైన్ నుంచి మనకు వచ్చే ఎంట్రీస్ చూసుకోవాలి, బుల్లిష్ ఎంట్రీస్. లేదు మాస్టర్ 0.5 ని దాటి కిందకు వచ్చేసారు, ఇక్కడ నుంచి ఓన్లీ బేరిష్ ఎంట్రీస్ చూసుకోవాలి మనం. ఓన్లీ బేరిష్ ఎంట్రీస్, మాస్టర్ 0.5 కంటే కింద ఉన్నంతసేపు ఓన్లీ బేరిష్ ఎంట్రీస్. బుల్లిష్ ఎంట్రీస్ తెలిసినాయి, ఓకే. సో బేరిష్ ఎంట్రీస్ కూడా తెలిసాయి. అలాగే సైడ్ వేస్ ఎలా ఉంటుంది, సైడ్ వేస్ ఎలా ఉంటుందండి, మాస్టర్ బుల్లిష్గా ఉంటారు, స్టూడెంట్ బేరిష్గా ఉంటాడు. సో అది సైడ్ వేస్ మార్కెట్. సో మీకు సైడ్ వేస్ తెలిసింది. అలాగే ఎక్స్ట్రీమ్ బుల్లిష్, ఓకే. సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా ఎప్పుడు ఉండబోతుంది మార్కెట్, ఎక్స్ట్రీమ్ బేరిష్గా ఎప్పుడు ఉండబోతుంది, ఎప్పుడండి, ఈ జీరో లైన్ని దాటి కిందకు వస్తే ఎక్స్ట్రీమ్ బేరిష్గా ఉండబోతుంది, వన్ లైన్ని దాటి మాస్టర్ పైకి వెళ్తే ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా ఉండబోతుంది, ఓకేనండి. సో ఇక్కడ ఇది ఇక్కడే మనకి సిగ్నల్ ఇచ్చేసింది బేరిష్గా ఉండబోతున్నాను అని. సో 0.1 లైన్ కూడా దాటిన తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ బేరిష్ అన్నమాట, ఓకే. సో మీకు ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.